హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఏం లేదు, మనం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటాం. సమ్మర్ వచ్చిందంటే మనం ఎలాంటి ఫుడ్ తినాలి అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి గర్భవతులకు అనేది చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే ఫాలో అయ్యి ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత కామన్గా వేసవికాలం అనేది రావడం జరుగుతుంది. వేసవికాలం వచ్చేటప్పటికి గర్భవతులకి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు అన్నది, అది ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునేద్దాం. చాలా సమ్మర్ వచ్చింది అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మామూలు మనుషులకే మనకి హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఇంకా ఎక్కువ హీట్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఎలాంటిది తీసుకుంటే మంచిది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫార్మోస్ట్ వన్ వాటర్ మెలన్. ఎండాకాలం వచ్చిందంటే వాటర్ మెలన్స్ అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, ఎందుకంటే ఆ సీజన్ కాబట్టి. అందువల్ల మనము ఈ వాటర్ మెలన్ తీసుకోవడం వల్ల దాంట్లో వాటర్ ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అందువల్ల మనకి ఆ వాటర్ మెలన్ తీసుకుంటే మన బాడీలో హీట్ అనేది తగ్గించి వాటర్ మెలన్ తీసుకోవడం వల్ల మనకి బాడీ అంతా డీహైడ్రేట్ ప్రాబ్లం లేకుండా హైడ్రేటెడ్గా ఉంటాము. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి వాటర్ మెలన్ అనేది తీసుకుంటే చాలా చాలా బెస్ట్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్ట్రాబెర్రీస్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిలో నీటి పర్సంటేజ్ది ఎక్కువగా ఉంటుంది. వాటర్ ఎక్కువగా ఉండి మనం తీసుకుంటే బాడీ అనేది డీహైడ్రేట్ ప్రాబ్లం లేకుండా హైడ్రేటెడ్గా ఉంటాము. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే స్ట్రాబెర్రీ తీసుకుంటే చాలా చాలా బెస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మస్క్ మెలన్ అంటే ఏంటి, దోసకాయ. దోసకాయ తెలుసు కదా, వేసవికాలంలో బాగా దొరికే ఫ్రూట్ అన్నమాట. ఈ దోసకాయ తీసుకోవడం వల్ల వీటిలో కూడా వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండి మనకి హీట్ అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మనము ఆ దోసకాయని తీసుకుంటే చాలా వరకు బెస్ట్ అని చెప్పవచ్చును. నెక్స్ట్ వన్గా చూసుకున్నట్లయితే కుకుంబర్ అండి. కుకుంబర్ తీసుకోవడం వల్ల కీర దోస అని అంటారు దీన్ని. ఈ కీర దోస తీసుకోవడం వల్ల వాటిలో కూడా వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండి మన బాడీని హీట్ నుండి హీట్ అనేది తగ్గిస్తుంది. అందువల్ల ఎక్కువ మన డైట్లో ఈ కుకుంబర్ని యూజ్ చేసుకోవడం బెస్ట్, కీర దోసని యూజ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అప్ప ఆకుకూరలు అన్నమాట. ఆకుకూరలు అంటే తెలుసు కదా, చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి. ఈ ఆకుకూరల్లో కూడా వాటర్ పర్సంటేజ్ ఎక్కువగానే ఉంటుందండి. అందువల్ల ఆకుకూరలు తీసుకుంటే మన బాడీ అనేది డీహైడ్రేట్ ప్రాబ్లం నుండి హైడ్రేటెడ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పెరుగు అనేది ఎక్కువగా తీసుకోవాలండి. ఇది పెరుగు అనేది మన బాడీని హీట్ నుండి కాపాడుతుంది, అలాగే హైడ్రేటెడ్గా ఉండేటట్టు చేసి మనము కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. అందువల్ల మనము పెరుగు అనేది మన రెగ్యులర్ డైట్లో యూజ్ చేయడం బెస్ట్. అది వేసవికాలం అయితే గర్భవతులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువగా ఎండలకి వెళ్ళకూడదు, ఎందుకంటే బేబీకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హైడ్రేటెడ్గా ఉండాలి, మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పాప్సికల్స్ అన్నమాట. ఈ పాప్సికల్స్ అనేవి బయట అనేది తీసుకోకూడదండి, మనం హోమ్ మేడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పాప్సికల్స్ అనేవి బాగా ప్రిపేర్ చేసుకుని ఎక్కువగా తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్గా ఉండి హీట్ అనేది బాడీ నుండి తొలగిపోయి మనము కూడా చాలా హ్యాపీగా ఉంటాము, బేబీ కూడా బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటానండి. నేను చెప్పాను కదా, ఈ 7 ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకోవడం వల్ల వేసవికాలం అనే వల్ల చాలా జాగ్రత్తగా అయితే ఉండొచ్చు. వాటర్ మెలన్, కీరా దోస, నెక్స్ట్ దోసకాయ, ఇవన్నీ అంటే ఆకుకూరలు ఇలా తీసుకోవడం వల్ల మన బాడీ అయితే మంచిగా హీట్ లేకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.